జిల్లా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తుంటారు. ఈ ఫిర్యాదులను స్వీకరించడానికి ఉన్నత అధికారులు అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా జిల్లా అధికారులను అందుబాటులో ఉంచుతారు. అయితే ఈ సోమవారం రోజున జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎక్కువ సంఖ్యలో హాజరు కాలేకపోయారు. జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించి అందుబాటులో ఉన్న కొందరు అధికారులతో పరిష్కరించి మమా అనిపించారు. రైతు బంధు పథకం కారణంగా జిల్లా కలెక్టర్తో సహా పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో చెక్కుల పంపిణీ పర్యటనలో ఉండడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అలాగే ప్రజలు కూడా ఈ కారణంగానే ఫిర్యాదులు చేయడానికి రాలేకపోయారని తెలిసింది. దీంతో ప్రజావాణి కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగిందని చెప్పవచ్చు. నిజామాబాద్ మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన దండుగుల మురళి అలియాస్ రాములు తాను 30 ఏళ్లుగా కబ్జాలో ఉంటున్న ఆర్మూర్ మండలం దేగం గ్రామంలో గల సర్వే నెంబర్ 451లో గల 3 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించి నూతనంగా జారీ చేస్తున్న పాస్ పుస్తకాలను నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. ఈ భూమిని జల్లాపూర్ గంగుబాయ్, ఎర్రభూదేవి, గొల్లభూమన్నల పేరిట పాస్ పుస్తకాలు తయారు చేశారని, తద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కావున వాటిని నిలిపివేయాలని కోరారు. మోపాల్ మండలంలోని బోర్గంపి గ్రామంలో గల సర్వే నెంబర్ 586579లో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్యాల గోవర్ధన్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ చిలుక శ్రీనివాస్ తదితరులు జేసీకి ఫిర్యాదు చేశారు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన మాలావత్ అనంతరావు తమ మామ గణపతిపై చర్య తీసుకోవాలని, ఇల్లరికం తెచ్చుకున్న తనను గెంటి వేశారని వాపోయారు.